కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు భారతీయులు. కరోనా కారణంగా చాలా చోట్ల ఆంక్షలు అమలు చేసినా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. రంగురంగుల దీపాలు, లేజర్ షోల మధ్య కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. గుజరాత్, జమ్మూ కాశ్మీర్లో జవాన్లు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. కొత్త సంవత్సరానికి ఘనంగా ఆహ్వానం పలికారు దేశ ప్రజలు. హోరెత్తించే డ్యాన్సులు, టపాసుల పేలుళ్లు, కేక్ కటింగ్స్ తో సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఢిల్లీలోని పార్లమెంటు బిల్డింగును విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుత్ దీపాల నడుమ సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ మిరుమిట్లు గొలిపాయి. అయితే ముంబైలో కరోనా కారణంగా కొద్దిగా వేడుకలు కళతప్పాయి. అయితే బాంద్రా, వర్లి మధ్య వంతెనను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. లేజర్ షో ఏర్పాటు చేశారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్ రంగురంగుల కాంతుల నడుమ వెలిగిపోయింది. రాజస్థాన్, జైపూర్లో సంబరాలు హోరెత్తాయి. ప్రజలు డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. పంజాబ్ అమృతసర్లోని పవిత్ర గోల్డెన్ టెంపుల్ను అందంగా అలంకరించారు. విద్యుత్ దీప కాంతుల నడుమ పసిరి వర్ణంలో గోల్డెన్ టెంపుల్ మెరిసిపోయింది. నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు గోల్డెన్ టెంపుల్ను దర్శించుకున్నారు. గోవాలో సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు ప్రజలు. టపాసుల మోత, డ్యాన్సులతో ఎంజాయ్ చేశారు. చెన్నైలోనూ టపాసులు పేల్చుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు ప్రజలు. జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్లో బీఎస్ఎఫ్ జవాన్లు కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. గుజరాత్ సెక్టార్లోనూ క్యాంప్ ఫైర్ వేసుకుని ఎంజాయ్ చేశారు జవాన్లు. డ్యాన్సులు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.